వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 252 రోజులుగా జరుగుతున్నటువంటి రాజధాని రైతుల దీక్ష, అసలు ఎందుకు ఈ దీక్ష స్టార్ట్ అయింది, మూడు రాజధానుల వెనుక ఉన్న కథ ఏంటి, అసలు దీని వెనుక ఉన్న లీగల్ ఆస్పెక్ట్స్ ఏంటి, దీనిపై మనతో మాట్లాడటానికి హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బడే రాఘవరావు గారు మనతో ఉన్నారు. రాఘవరావు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూడు రాజధానుల ఇష్యూకి సంబంధించి అసలు లీగల్ ఇష్యూస్ ఏం చెప్తారు దీంట్లో మీరు? అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 అని ఉంది, వెళితే ఏ సమస్య వచ్చేది కాదు. లీగల్ శాంక్టిటీ, లీగల్ యాంటిటీ ఈ రెండు దాని కింద కవర్ అయ్యాయి. డాక్టర్ ఆఫ్ ఎస్టోపెల్ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, ప్రామిసరీ ఎస్టోపెల్ అనేది ఒకటి, తర్వాత డాక్టర్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఎస్టోపెల్ లెజిటిమేట్ దీంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, చట్టం మీద వర్తిస్తాయి. లా ఈజ్ నాట్ లా ఇఫ్ ఇట్ వైలేట్స్ ది లీగల్ సిస్టమ్. చట్టం చట్టము కాదు, చట్టాన్ని అతిక్రమిస్తే. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ల్యాండ్ పూలింగ్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ యాక్ట్, అది చట్టమే కాదు. అంటే రైతులు ఏదో భూములు తీసుకుని, అయ్యా బాబు మా భూములు తీసుకోండి, మాకు డెవలప్ చేసి మాకు కొద్దిగా ఇవ్వండి కన్సిడరేషన్. ఒక చోట 10 ఎకరాల రైతు ఉన్నాడు, ఇందులో నోవాటెల్ హోటల్ కడతాను లాంటిది నోవాటెల్ కాదు, నోవాటెల్ లాంటిది 5-స్టార్ హోటల్స్, అయితే హోటల్ అయ్యత్ అలాంటి పెద్ద పెద్ద హోటల్స్ 7 ఎకరాల్లో కట్టి పక్కన 3 ఎకరాలు నీకు ఇస్తాను బాబు, డెవలప్ చేసి ఇస్తాను, లేఅవుట్ ఫ్లాట్స్ అన్ని డెవలప్ చేసి ఇస్తాను అని చెప్పి డెవలప్మెంట్ అగ్రిమెంట్ లాగా తీసుకున్నారు. లీగల్ శాంక్టిటీ అనేది దాంట్లో దేని కింద వచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ కింద వచ్చిందా, ఏ యాక్ట్ కింద తీసుకున్నారు, ఏ యాక్ట్ కింద రైతులకు హక్కులు ఉన్నాయి. డాక్టర్ ఆఫ్ ఎస్టోపెల్ అప్లై అవ్వాలంటే ముందు అది ఏ చట్టం కింద వర్తిస్తుంది అది కావాలి కదా. అవును సార్, అవును. మీకు ఇంకా మీకు అంటే పాపం కష్టపడి పనిచేసే రైతులకి పూర్తిగా అర్థం కాదు కదా. వాళ్ళ భాషలో నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆనాడు బ్రిటిష్ కాలంలో మనల్ని బానిసలుగా చూసేవాళ్ళు తెలుసు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు బానిసలుగా చూస్తూ వాళ్ళు సముద్రాల దగ్గర వాళ్ళకి వ్యవహారాలు నడుపుకోవడానికి అవకాశం మెడ్రాసు, బాంబే, కోల్కతా. 1915లో గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రం రాకముందు. ఎంత దారుణంగా చూడండి, స్వాతంత్రం రాకముందు డబ్బులు ఖర్చు కాకుండా వాళ్ళు అనుకునే సాధించడం కోసం బాంబే టౌన్ ప్లానింగ్ యాక్ట్ అని ఒకటి క్రియేట్ చేశారు అప్పటికే. దాని క్రింద 2015లో ఇది చట్ట వ్యతిరేకమైన విధానం, ఇది చట్టానికి అనుకూలమైన విధానం కాదు, మభ్యపెట్టి రైతులకి లీగల్ శాంక్టిటీ, లీగల్ ఎంటిటీ ఏముంది, ఎలా తీసుకున్నారు, దానికి సమాధానం చెప్పగలరా, ఏ చట్ట ప్రకారం తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అది, అదేమన్నా మామూలు డెవలప్మెంట్ అపార్ట్మెంట్ కట్టే డెవలప్మెంట్ అగ్రిమెంట్ లాంటియా, కన్సిడరేషన్లు ఏంటి, లీగల్ ఆస్పెక్ట్ ఏంటి, డాక్టర్ ఆఫ్ ఎస్టోపెల్, ప్రామిసరీ ఎస్టోపెల్ చెప్పండి, ఇవన్నీ ఎట్లా వస్తాయి. అంటే రైతుల్ని ఏమీ రాకుండా ఏమీ లేకుండా చేద్దామనే కదా. పాపం రైతులు ఏదో న్యాయం జరుగుద్ది, ఏదో న్యాయం జరుగుద్ది, ఏదో న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారు. స్టిల్ ఈ రూట్ లో వెళ్తే న్యాయం జరగదేమోనని నా అభిప్రాయం. కారణం ఏంటంటే 1915లో బాంబే టౌన్ ప్లానింగ్ యాక్ట్ కింద మహారాష్ట్ర రైతుల భూముల్ని, అంటే అది కూడా అర్బన్ ఫ్రింజ్ ల్యాండ్స్ అంటారు, అంటే పట్టణాలకు సమీపంలో ఉన్నటువంటి భూములు, వ్యవసాయ భూములు, ఈ భూముల్ని తెలివిగా వాళ్ళ సొమ్ము తీసుకుని వాళ్ళ సొమ్ముని అనుభవిస్తూ, చూడండి ఎంత గమ్మత్తో, వాళ్ళ సొమ్ముని అనుభవిస్తూ వాళ్ళకు 0.5% అంతే, అలా ఉంటది అంటే రూపాయిలో ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి ఈ తూతూ మంత్రం ల్యాండ్ ఎక్విజిషన్ కి ఆపోజిట్ డైరెక్షన్ చెప్పాలంటే నా అభిప్రాయం ఏంటంటే ఇట్ ఇస్ క్వైట్ ఆపోజిట్ టు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్. అయితే గతంలో ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలైతే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా అనేక మంది రైతుల దగ్గర నుంచి భూమిని సేకరించామనేటువంటి విషయాలు అయితే చెప్తూ ఉన్నారు. ఇదంతా ఈ విధానం అంతా తప్పంటారా? ఖచ్చితంగా నేనైతే ఒక న్యాయవాదిగా తప్పని చెప్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేదని ఎవరు చెప్పారండి? బాంబే టౌన్ ప్లానింగ్ యాక్ట్ 2015లో చేసి అన్యాయం చేశారు కదా రైతుల్ని. అక్కడ అన్యాయం చేసిన దాన్ని ప్రపంచంలో ఎక్కడా లేదు అని చెప్పి ఇది ఇది
ఏ రకంగా ఇప్పుడు వాళ్ళందరికీ ఏమి బైండ్ లా బైండ్ లా యాటిట్యూడ్ ఏ రకంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది అంటే ఇప్పుడు గతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల దగ్గర నుంచి భూమిని సేకరించడం వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అంటారా? ఈ భూమిని అంటే ఇక్కడ మీరు అడిగిన మంచి ప్రశ్న ఒకటి ఉంది. అసలు నాలాంటి వాడు అధికారంలో ఉండడు కదండి, కల్లో కూడా జరగదు అది. ఎందుకంటే నేను ప్రత్యక్ష ఎన్నికల్లో పనికిరాను. నేను 300 ఎకరాలు చాలు, 100 ఎకరాలు సెక్రటేరియట్కి, 100 ఎకరాలు అసెంబ్లీకి, 100 ఎకరాలు హైకోర్టుకి చాలు. అందులో సినిమా హాళ్లు కట్టించుకోవచ్చు, ఆడిటోరియంలు కట్టించుకోవచ్చు, క్వార్టర్స్ కట్టించుకోవచ్చు. మా న్యాయవాదులకు కూడా అందులో ఒక చిన్న కాలనీలు కట్టించుకోవచ్చు. ఇంకా 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 అమ్యూజ్మెంట్ పార్క్స్ 100 ఎకరాలు అంటే హైదరాబాద్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. హైదరాబాద్లో 7 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు చాలా అటు ఇటుగా వీటిలోనే కదా ఉంది. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు 100 ఎకరాలు 1000 ఎకరాల్లో ఉందండి హైదరాబాద్లో. మరి మన సుప్రీంకోర్టును తీసుకోండి, జస్టిస్ సిటీ అక్కడ ఉందా ఢిల్లీలో? ఏ ఆధారాన్ని బట్టి మింగమెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్న సామెత ప్రకారం, దేన్ని ప్రకారం, వాట్ ఈస్ ది ఇష్యూస్ బిహైండ్ ది స్క్రీన్ అనేది అందరికీ నేను చెప్పాల్సిన అవసరం. ఒక రిక్షావాడు మైసూర్ ప్యాలెస్ కడతాను అంటే అది నమ్మశక్యం కాదు, అది వాస్తవ విరుద్ధం. మైసూర్ మహారాజు మైసూర్ ప్యాలెస్ కడతాను అంటే అది యథార్థం. మన రాష్ట్రం విడిపోయి పేద రాష్ట్రం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఆర్థికంగా. అప్పటికే మనకి ప్రపంచంలో లేని ఎక్కడా లేని రాజధాని కడతాను అని అంటే మీరు నమ్మారా? మీరు, మిమ్మల్ని అడుగుతున్నా, రైతులు వద్దు పాపం అమాయకులు, మీరు నమ్మారా? దానికి ఒక మాట ఇంకోటి యాడ్ చేయడం మర్చిపోయి ఉంటారేమో నాయకులు, ఆనాటి నాయకులు. ఇంద్రలోకాన్ని తలదన్నే రాజధాని కడతానంటే బాగుండేది, అది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. ప్రపంచంలో తలదన్నే రాజధాని ఒక పేద రాష్ట్రానికి అవసరమా? అసలు రాష్ట్రం అప్పులు ఒక పరిద్దాటి చేయకూడదు అంటే తెలుసా, పోటీ పడే విధానం అయితే తప్పు కాదు కదా. ప్రపంచంతో పోటీ దేంట్లో పడాలి? అభివృద్ధిలో పడాలి. కట్ ది కోట్ అకార్డింగ్ టు క్లాత్, కట్ ది కోట్ అకార్డింగ్ టు క్లాత్. గుడ్డ ఉన్నంత వరకే కోటుని కత్తిరించి కుట్టాలి. మీ దగ్గర ఆర్థిక స్తోమత లేనప్పుడు, రాష్ట్రంలో ఆర్థిక స్తోమత లేనప్పుడు ఒక రిక్షావాడు మైసూర్ ప్యాలెస్ కడతాను అంటే ఎవరైనా నమ్ముతారా? పోనీ ఓకే తీసుకున్నారు, పోనీ నిజంగా నమ్మిద్దాం, మీ ఆలోచనలు మంచి. ఇప్పుడు నేను డైరెక్ట్ గా చంద్రబాబు గారిని నాయుడు గారిని అడుగుతున్నాను, మీ ఆలోచనలు మంచి అయితే ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకోండి. అప్పుడు బ్రిటిష్ కాలంలో 1915లో బాంబే టౌన్ ప్లానింగ్ యాక్ట్ లో చేసిన అవకతవకలు పద్ధతులు గుర్తులేవా? హిస్టరీ తిరగలేదా? ఈ దేని కింద, ఏ చట్టం కింద తీసుకున్నారు? రైతులకు ఏం న్యాయం చేస్తారు? మీరు చెప్తున్న ప్రకారం చూస్తే గవర్నమెంట్ పబ్లిక్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరదీసింది అనుకోవచ్చు అంటారా? అలా నేను అంటలేదు, చేసింది తప్పు. ఆ తప్పు వల్ల ఈ రోజున రైతులు ఇన్ని రోజులు బట్టి పాపం నిరాహార దీక్షలు చేస్తున్నారు. అదేమి ఆశ్చర్యమో. ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అదేదో చట్టం ఉందేమో, మనకి ఇంకేముంది, మనకు న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది కదా అనే ఆతృతతో ఎదురు చూస్తున్నారు. కాంట్రరీ టు ది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, ది ప్రొవిజన్స్ ఆఫ్ కాంట్రరీ టు ది ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ లా ప్రకారం వెళితేనే ఎస్టోపిల్ అప్లై. రైతులు అడిగేది కరెక్టే. వాళ్ళు ఏమడుగుతున్నారంటే, మేము ఇచ్చింది మీ ఇష్టం వచ్చినట్టు. ఏ ప్రభుత్వానైనా వాళ్ళు అడిగేది ఒకటే ప్రశ్న, ఈ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వం కావచ్చు, రాబోయే ప్రభుత్వం కావచ్చు, ఇది ఇప్పుడప్పుడే తేలదు నా లెక్క ప్రకారం. ఈ సమస్య డెవలప్మెంట్ చేయాలంటే బలవంతంగా చూడండి, ఫ్యామిలీ మ్యాటర్స్ లో, ఫ్యామిలీ కోర్ట్స్, సెక్షన్ 9 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజువల్ రైట్స్ లో వెళ్ళి కాపురం చేయమని చెప్పి తీర్పిస్తారు భార్యను కాని భర్తను కాని. బలవంతంగా పంపించలేరు కదా. డబ్బులయ్యి రాష్ట్రానికి పోతాం, డబ్బులయ్యి కావలసిన నప్పులు ఉన్నాయి. దీంట్లో ఒక విషయం, నేను కూడా ఒక విషయం, ఈ మీడియాలో వచ్చే కథనాలు మీటింగులను బట్టి నేను కూడా కొంత ఆలోచించేవాడిని, అంటే బాధపడేవాడిని కాదు, ఆలోచించేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బులన్నీ ఈ సంక్షేమ కార్యక్రమాలని చాలా వరకు ఖర్చు చేస్తున్నారు, మరి ఇదంతా అవసరమా? ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్నట్టు ఇదంతా అవసరమా అని అనుకునేవాడిని. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇప్పుడు పబ్లిక్ గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక విషయంలో. నన్ను తిట్టకండి దయచేసి, ఎవరు, నేను ఏ పార్టీ కాదు. ఎందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలుసా? ఈ కరోనా కష్టకాలంలో ఆ సంక్షేమ పథకాలు దిక్కైనాయి. ఇక ఆయన్ని కృతజ్ఞతలు, ఆయన్ని అభిమానించడం ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఒక న్యాయవాదిగా నా అభిప్రాయం ఏంటంటే, ఆనాడే చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్,
బ్రహ్మాండమైన విజన్ గలవాళ్ళు. ఆయన విజన్ ఏమైంది అంటే, ఆయన విజన్ ప్రకారం ఇంకొక 5-6 టర్ములు ఆయనే, ఇంకొక 5-6 టర్ములు ఆయనే సీఎం గా ఉంటారని అనుకుని విజన్ అవలంబించారా? భవిష్యత్తులో ఎవరు వస్తారో ఏంటో సీఎం అనేది ఊహించలేదా? మరి ఇవన్నీ పైగా డబ్బులు ఎక్కడి? 4 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్లు అది ఇది అంటున్నారు. ఎవరు ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఇస్తుందా? చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, ఉన్నాయా అప్పులు? వారు అప్పు చేసి వెళ్ళిపోయారట, వీరప్పు చేశారట. అప్పులు లేవు, ఇప్పుడు రాష్ట్రంలో అప్పుల్లో ఉందంటున్నారు. ఈ అప్పులు తిరగటం వల్ల నష్టం ఏంటి తెలుసా అండి? మనమే తీర్చాలి. రేపొద్దున పన్నులు పెరుగుతాయి, ఖచ్చితంగా చెప్తున్నాను. పన్నులు పెంచకుండా అభివృద్ధి పథకాలు చేయమనండి చాలు, ఎవ్వరు చేయలేరు. పెట్రోల్ రేటు పెరిగిపోతుంది అక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏదైనా అంటే యుద్ధం అదని ఇదని ఖర్చు కరోనా ప్రభావం అని చెప్తున్నారు. అవసరం డబ్బులని, అభివృద్ధి పథకాలని. ఆర్థిక భారం పేదల మీద, ప్రజల మీద ఆర్థిక భారం వేయటం ఇదేనా ప్రజాస్వామ్యం చెప్పండి? ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఆ రాజధానిని అక్కడి నుంచి తరలించాలనేటువంటి చేసే ప్రయత్నాలు కరెక్ట్ అని అంటారా? లేదంటే గతంలో ల్యాండ్ పూలింగ్ తప్పు కావచ్చు, కానీ అభివృద్ధి చేయడం తప్పంటారా అక్కడ? ఎందుకండి 54,000 ఎకరాలు ఎవరి కోసం అండి? ఈ రోజున దీనికి పరిష్కారం ఏంటండి? పరిష్కారం ఓకే చూడండి, ఈ మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఒకళ్ళొకళ్ళు స్నేహితుల్లా కలిసి దీని పరిష్కారం గురించి అపాయింట్మెంట్లు తీసుకుని కూర్చుని, రైతులు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, నేను ఏనాడో చెప్పాను ఇంతకుముందు నా వీడియోల్లో కూడా చెప్పాను, నిజంగా ప్రేమ ఉంటే అందరూ కూర్చొని పరిష్కారం ఏంటి అనేది ఆలోచించండి. అసలు వీళ్ళు కూర్చుంటున్నారా? వీళ్ళు పెట్రోల్ ఒకళ్ళు పోస్తుంటే కిరసనాయలు ఒకళ్ళు. అయితే గచ్చగడ్డి కూడా 250 రోజుల క్రితం ఏదైతే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారో, 3 రాజధానులు ఉండొచ్చేమో అనేటువంటి ఒక ఫీలర్ అసెంబ్లీ నుంచి వదిలారు. ఆ రోజు నుంచి రైతుల ధర్నాలు స్టార్ట్ అయిపోయాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరపు అధికారులు కానీ ఎవరు కూడా అసలు రాజధానికి ఏం కావాలి, రైతులకి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సింది న్యాయమా, వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి, ఇంతవరకు ఎవరు ఆ దిశగా మాట్లాడే దిశగా ఎవరు రావట్లేదు. ఎందుకంటారు? ఇక్కడ జరిగింది ఏంటంటే అండి, రైతులు మోసపోయారు. ఫస్ట్ థింగ్ రైతులు మోసపోయారు. ఎలా మోసపోయారు అంటే ల్యాండ్ పూలింగ్ విధానం వల్ల మోసపోయారు. వాళ్ళకి చెప్పింది ఏంటి రైతులకి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? డెవలప్ చేసి, ఇందాక చెప్పాక 10 ఎకరాల రైతు పొలం తీసుకుని 7 ఎకరాల్లో నోవాటెల్ లాంటి హోటల్ కట్టి పక్కన డెవలప్ చేసి ఆ 3 ఎకరాలు నీకు ఇస్తామయ్యా, కాలువలు, రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్లు, హీటింగ్లు, లేఅవుట్ ఫ్లాట్ వేసి నీకు ఇస్తాం 3 ఎకరాలు అంటే రైతు మోసపోయి ఇచ్చాడు. ఇక్కడ నోవాటెల్ లాంటి హోటల్ లేదు, ఎప్పుడో చేస్తాం, ఇప్పుడు కూడా కాదు. 54,000 ఎకరాలు ఎట చేస్తారంటే చేయలేరు కదా, ఎంత చేసినా కూడా చేయలేరు కదా. ఇప్పుడు ఎంత కొంత ఎప్పుడో కొంత చేస్తామంటూ ఆ 3 ఎకరాలు తీసుకో నీకు ఇచ్చేస్తాము అని ఇస్తూ పోనీ, ఈ 7 ఎకరాల్లో పశువులు పక్కనేసి ఇదే నోవాటెల్ లాంటి హోటల్ అనుకో, నీ 3 ఎకరాలు నువ్వు తీసుకో అంటే రైతు భూమి తీసుకుని చూడండి, ఇది ఎంతటి దారుణమైనటువంటి విధానము. ల్యాండ్ పూలింగ్ అంటేనే అంతే అనుకున్నది, చేయలేకపోతే ఇలా చేయొచ్చు. అక్కడ కట్టరు, కట్టనప్పుడు ఎలా కడతారు? 54,000 ఇందాక చెప్పే కదా, కోర్టు సెక్షన్ 9 కింద రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజువల్ రైట్స్ కింద వెళ్ళమని చెప్పుద్ది, కానీ బలవంతంగా పంపించలేదు కదా కాపురానికి. ఇక్కడ కూడా బలవంతంగా డబ్బులు వేయండి. అసలు ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి? ఉన్న అప్పులు తీర్చండి. నేనేమంటున్నానంటే అభివృద్ధి చెయ్యాలి అని ప్రభుత్వాలకు నిజంగా దృఢ సంకల్పం ఉంటే, రైతులు ఏదైతే ప్రభుత్వాన్ని నమ్మి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి భూములు ఇచ్చారో, ఆ భూముల్లో నుంచే సంపద సృష్టించి ఆ సృష్టి ద్వారానే వండర్ఫుల్ రాజధాని ఒకటి నిర్మిస్తామని చెప్పి కదా గత ప్రభుత్వం అంతా చెప్పుకొచ్చినారు. ల్యాండ్ పూలింగ్ అనేది అది చట్టము కాదు. మళ్ళీ చెప్తున్నాను అందరికీ, నేను భ్రమలో ఉండకండి. ఎక్కడైనా సరే ల్యాండ్ ఎక్విజిషన్ అనేదే చట్టం. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా మీ భూములను మీరు ఇచ్చుంటే మీకు ఈ సమస్యలు వచ్చేవి కాదు, బోల్డ్ అంత నష్టపరిహారం వచ్చేది. ఈ రోజున మీకు కావాల్సిన చోట కట్టుకోనేయండి, రాజధానులు కట్టుకోపోనేయండి, అది ప్రభుత్వ వ్యవహారం. ఈ రోజున మీ ఇష్టం వచ్చిన చోట మీరు 3 రెట్లు 2 రెట్లు కాంపెన్సేషన్లు వడ్డీలతో సహా వచ్చాయి, అవన్నీ తీసుకుని మీ ఇష్టం వచ్చిన చోట రైతులందరూ బ్రహ్మాండంగా సంక్రాంతి పండుగ చేసుకునే పని. ఇలా రోజుల తరబడి నిరాహార దీక్షలు చేయాల్సిన అవసరం వచ్చేది కాదు, అది నా అభిప్రాయం. పాపం ఇది ఏం చేయగలను నేను చెప్పండి? ఒక రైతులు నా దగ్గర, దీనికి ఇంకో మార్గం ఉందండి, నేను ఇప్పటికీ చెప్తున్నా, రైతులే
రైతులే కనుక ఇంత జరిగినా కూడా నా దగ్గరికి రాగలిగితే వాళ్ళతో పాటే పెట్టుకున్న అడ్వకేట్స్ తో పాటే నన్ను కూడా వాళ్ళు నియమించుకోగలిగితే వాళ్ళకి ఇష్టమై ఆ పెట్టుకున్న అడ్వకేట్లు కూడా ఇష్టమై నియమించగలిగితే చేత్తోటి అలా భగవంతుడు లీలతోటి దయతోటి నేను నేర్చుకున్న విద్యతోటి ఒక్క చేత్తోటి ఆపేయగల మార్గాలు చట్టపరంగా ఉన్నాయండి ఇప్పటికి కూడా. ఓకే, అది నేను పోయినట్టు కూడా చెప్పాను. ఒంటి చేత్తో ఆపగల మార్గాలు కూడా ఉన్నాయి. నేను చెప్తున్నాను మార్గాలు ఉన్నాయి. ఓకే, ఆ మార్గాలు సరే, ఆ మార్గాలు దాని గురించి జడ్జిమెంట్లు మంచి చెడు అంతా నేను పెట్టుకుని కూర్చున్నా. నేను ఇప్పుడు జనరల్ గా రైతుగా మీలాంటి వ్యక్తుల గురించి తెలియకపోవచ్చు, సెక్షన్స్ గురించి తెలియకపోవచ్చు, రైతుల దగ్గరికి మీరు వెళ్ళే ప్రయత్నం చేయాలి కదా. ఇంత ముందు వీడియోలో చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నా నేనండి, మళ్ళీ అదే చెప్తున్నాను, అదే పద్ధతి మళ్ళీ చెప్తున్నా నేను. వ్యవసాయ భూములు పరిరక్షణ ప్రభుత్వాల ప్రధాన బాధ్యత ఒకటి. వ్యవసాయ భూములు కరిగిపోతున్నాయి. 1947 నుంచి ఇప్పటికి తీసుకోండి, 2020 దాకా ఇప్పటికే దాదాపు ఫుడ్ పాండమిక్ కరిగిపోయింది, పెరిగిపోతూనే ఉంది. ఆరతి కర్పూరం లాగా, ఆరతి కర్పూరం వెలిగిస్తే ఉంటదా అండి? 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇదివరకు చెప్పాను చూడండి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం అండి ఇది. ఓకే, భారతదేశంలో 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. ఓకే, లేదా ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వండి. ఒక డెసిషన్ ఉంది, ఒక తీర్పు ఉంది, ఆల్రెడీ బ్రహ్మాండమైనటువంటి జడ్జిమెంట్ ఉంది. ఓకే, భూములు తీసుకున్న భూములు సద్వినియోగం చేయకపోతే, నష్టపరిహారం ఇవ్వకపోతే నష్టపరిహారం కోర్టు ద్వారా ఇప్పించవచ్చు, తీసుకోవచ్చు. ఓకే, కాకపోతే ల్యాండ్ పూలింగ్ అని పెట్టి వీళ్ళని దావమళ్లించారు కనుక స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కిందకి వెళ్లాల్సి వస్తుంది. ఓకే, అది కొంచెం లేట్ అవుద్ది. కోర్టుల ద్వారా సమయం కొంత వృధా అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే కోర్టుల్లో ఇది అనుకున్నంతగా జరగదు, ప్రభుత్వాలు దయతోటే జరుగుతుంది. ఓకే, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారా? ఇవ్వలేరు కదా. ఇవ్వడం కష్టమే కదండి, అందరికి ఉద్యోగాలు ఇవ్వటువంటి కష్టమే పనే కదా. చెప్పండి ఎంతమంది రైతులు, 50% 60% 60% 70% రైతులు ఏమండి, 15% వీటి మీద ఆధారపడి బతికేవాళ్ళు, అంటే పాడి పంట, పశువులు, పాలు ఇలాంటి ఇవన్నీ కూడా. మరి ఈ పరిస్థితుల్లో రైతులు ఆ ఆస్పెక్ట్ లో వెళ్ళి ఆ భూమి తీసుకున్నారు, ఆ భూమి తీసుకున్నారు కనుక మాకు ఆ భూమి నిండా చంద్రబాబు నాయుడు గారు చక్కగా మట్టిగడ్డలు గిడిగడ్డలు అన్ని తోలిచి రోడ్లు గిట్ల అన్ని వేసినట్టున్నారు. నేను హైకోర్టుకి వెళ్ళేటప్పుడు చూస్తుంటాను అటు ఇటు, వ్యవసాయానికి పనికిరావు, సమస్య లేదు. ఓకే, వ్యవసాయానికి చాలా వరకు నేను చూసినంత వరకు వ్యవసాయానికి పనికిరావు. అవి తిరిగి పొజిషన్ డెలివరీ బ్యాక్ అనేది ఇప్పుడు వ్యవసాయానికి పరిమితంగా రావాలని చూసుకుంటే అసలు ఎవరి భూమి ఎక్కడుందో వెతుక్కోవడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది. అది మళ్ళీ 3 సంవత్సరాలు కాదండి, 4-5 ఏళ్ళు పట్టినా పర్వాలేదు, అవి వ్యవసాయానికి పనికిరావు కదా. యాసిడ్ దాడి జరిగిన తర్వాత ఒక మనిషి ముఖం ఎట్లా పాడైపోద్ది? అట్లాగా వ్యవసాయ భూమిలో మట్టి గిట్టి మట్టి అన్ని లెవెల్ చేస్తే ఆ భూమి పనికి వస్తుందా అండి? కాలువలయ్యి ఇరిగేషన్ ఏది? ఇప్పుడు ఇరిగేషన్ ఎక్కడి నుంచి ఇస్తారు వాటర్? ఇవన్నీ వ్యవసాయ భూములు, ఇవన్నీ ఇస్తే ఎకరానికి వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారానికి 3 రెట్లు అవుతుంది. ప్రభుత్వం ఒకవేళ ఇవన్నీ ఇవ్వాలనుకుంటే రూపాయికి 3 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ఒకటే మార్గం, ఇస్తారా తీసుకుంటారా, దీన్ని కన్వర్ట్ చేయండి ల్యాండ్ అక్విజిషన్ కింద న్యాయస్థానాలకి. న్యాయస్థానాల్లో అడిగే హక్కు మనకుంది, అది హక్కు, రైతుకున్నటువంటి హక్కు. నేను చెప్పేది ఒంటి చేత్తో ఆపడం అంటే నిజంగా వెళ్ళి చేత్తో ఆపడం కాదండి, రైతులకు చేతులతోటి. నా చేయి కాదు, నా చేయి కాదండి, పొరపాటు పడుతున్నారేమో రైతులు. ఒక్క చేత్తో ఆపత్తు. ఓకే, ఎలాగంటే వాళ్ళకు హక్కులు ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ అండి, గ్యారంటీడ్ బై ది కాన్స్టిట్యూషన్. వాళ్ళకి వాళ్ళు చేసుకునే రైట్ ఆఫ్ ప్రాపర్టీ ఉంది, వాళ్ళ ప్రాపర్టీని చట్టపరంగా తీసుకోవాలి. ఇటువంటి పూలింగ్ విధానాల వల్ల తీసుకోకూడదు. ఎక్కడైనా సరే పూలింగ్ విధానాల్లో సమస్యలు వస్తే ఇంతే గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను. సమస్యలు వస్తే సబ్జెక్టు, సమస్యలు వస్తే అమరావతి రైతులు కావచ్చు, ఎక్కడ రైతులైనా కావచ్చు, ఇంతే సంగతులు. చిత్తగించాలి. పూలింగ్ విధానంలో ఒకవేళ సమస్యలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అంటారా, లేదంటే అసలు ఈ విధానంలో ఈ విధానమే పరిస్థితి ఉంటుంది అంటారా? చట్టపరంగా అది ఏం విధానం అండి? చట్టబద్ధత కావాలి కదా.
నేను చెప్తున్నా చట్టబద్ధత కావాలి. చట్టబద్ధత లేని చేయకూడదు. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్, చట్టబద్ధత అంటే ఇప్పుడు మీకు దీని గురించి చెప్పారు, ఇంకోటి చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు కాపులందరికీ రిజర్వేషన్ ఇస్తారన్నారు, బీసీలలో కల్పిస్తాను, నా మాట నమ్మండి అన్నారు. చక్కగా కుర్చీ కాపులందరూ కుర్చీ ఇచ్చారు. ఆ కుర్చీ ప్రకారం అంటే కాపులందరూ అంటే కుర్చీ ఇవ్వడం అంటే ఓట్లు వేశారు ఆయన నమ్మి. అదే కదా మొదలగడ పద్మనాభం గారు చెప్పింది, కాపు సంఘాలన్నీ మొత్తుకుంటుంది అదే కదా, మేమంతా నమ్మాము 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 ఇచ్చాము వేసాము చేసాము, మాకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు. బహుమతులుగా ఏదో 1600 1700 కేసులు, ఆ కేసులు ఈ కేసులు అంటూ పెట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దయవల్ల పెద్ద మనసుతో తీసేశారు. లేకపోతే వాళ్ళ బతుకులు ఏమయ్యాయో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన చేసిన విధానం ఒకటి చెప్తున్నాను, ఇది రైతులకు జరిగిన విధానం. ఓకే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక విధానం చేశారు, అదేంటంటే ఈడబ్ల్యూఎస్. ఓకే, మీకు తెలుసు కదా ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16(6) కింద రాజ్యాంగాన్ని అమెండ్ చేసి ఆ సిస్టమ్ కల్పించారు. రాష్ట్రాలు కావాలంటే ఈడబ్ల్యూఎస్ ఫాలో అవ్వచ్చు, లేకపోతే లేదు అది వాళ్ళ ఇష్టం. సోషల్ జస్టిస్ కిందకు వస్తుంది, డిపార్ట్మెంట్ కన్సర్న్ సోషల్ జస్టిస్ కిందకు వస్తుంది. ఓకే, వాళ్ళ విధానం బాగా అభివృద్ధి చెంది మాకు అవసరం లేదనుకుంటే అనుకోవచ్చు, లేదంటే చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంప్లిమెంటేషన్ డిపెండ్స్ ఆన్ ది స్టేట్ గవర్నమెంట్. ఓకే, డైరెక్ట్గా అడుగుతున్నాను ఒక లాయర్గా నేను, ఎవరన్నా ఒక్కళ్ళు సమాధానం చెప్పమనండి. సబ్ డివిజన్ చేసే అధికారం ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కడుంది? కాపులకు కుచ్చు టోపీ పెట్టడమే కదా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం. నేను ఇంతకుముందు చెప్పాను, నేను కొత్తగా, నేను ఎవరికి అనుకూలం కాదు, చట్టానికి అనుకూలం, చట్టం చెప్పాను నేను. కేంద్ర ప్రభుత్వం వారికి అధికారం ఉండదు, రాష్ట్రం అది ప్రభుత్వమే ఇది ప్రభుత్వమే, రాజ్యాంగ పరిధులు ఉన్నాయి, దీంట్లోకి రాకూడదు అని చెప్పాను. అది వాళ్ళు ఈ రోజు నేను ఈ మధ్యన అఫిడవిట్లు వేశారు, మాకేం సంబంధం లేదు. బీజేపీ ప్రభుత్వం వారు అంటే కేంద్ర ప్రభుత్వం వారు, ఈ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని ఆశ. ఓకే, అవునా కాదా? అటు ప్రభుత్వం సంబంధం లేదంటుంది, ఇటేమో ఉత్తరాంచల్ జడ్జిమెంట్ క్యాపిటల్ గురించి ఇచ్చినటువంటి దాంట్లో ఇదేమో వాళ్ళ రాష్ట్రాల యొక్క నిర్ణయం అని చెప్పి తెలుస్తుంది సుమారుగా. మరి ఈ రెండు డోర్లు మూసుకుపోతే మనకున్నదల్లా ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ పూలింగ్ అనే యాక్టా? ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కాదు. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అని సపరేట్గా ఎక్కడ ఉందండి? వాట్ ఈస్ ది లీగల్ శాంక్టిటీ? వాట్ ఈస్ ది లీగల్ ఎంటిటీ? ఏమండి రైతుల తరఫున మాట్లాడుతున్నాను నేను, అల్లాడిపోతున్నారు రైతులు అక్కడ. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి. ఏమండి చట్టంలో ఆపే, చట్టానికి ఆపే దమ్ము ఉంది అంటే ఎట్లా, ఏ రకంగా ఆపొచ్చు అంటారు? అది లీగల్ గా నా దీన్ని ప్రిపేర్ చేస్తూ కూర్చున్నానండి, రెడీగా ఉన్నా నేను. నేను పూర్తిగా జడ్జిమెంట్స్ తోటి మ్యాటర్ తోటి రెడీగా ఉన్నాను. ఓకే, 1 day 2 days ఈ సఫిషియెంట్ టు మీ, తప్పకుండా ఆ మార్గాల్లో నేను పయనిస్తాను. అంటే ఇక్కడ నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదండి, రైతుల హక్కుల పరిరక్షణ కోసం. ఫండమెంటల్ రైట్స్ ఎలాగా చెప్పండి? ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉండకూడదు కదా. ఇంతకంటే ఏం చెప్పనండి, మొత్తుకొని చెప్తున్నాను, రైతులు మీ హక్కుల్ని కాపాడుకోండి, దాని మీద వెళ్ళండి. జడ్జిమెంట్లు ఉన్నాయి, భూమి తీసుకుంటే భూమి వినియోగించాలి, ఆ భూమి వినియోగించకపోతే నష్టపరిహారం ఇవ్వాలి. తీర్పులు ఉన్నాయి, భూములకు నష్టపరిహారం ఇవ్వగలుగుతారా? ఏ ప్రభుత్వాలైనా ఎంత ఇవ్వగలుగుతారు? ఇది సాధ్యమా? లేదు. ఉద్యోగాలు ఇస్తారా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తారా? 54,000 ఎకరాల్లో ఉన్నటువంటి రైతు కూలీలకి, రైతన్నలకి, రైతు బిడ్డలకి, సోదర సోదరిమణులకి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా? అన్కండిషనల్గా ఉద్యోగాలు ఇవ్వాలి చట్ట ప్రకారం. వెళ్ళి కోర్టులో అడిగితే కోర్టు తెలుస్తుంది, ఇది చట్టం. ఓకే, ఇది చట్టం, ఒత్తుకుని చెప్తున్నాను. బాబు నాయన రైతులారా, మీకు హక్కులు ఉన్నాయి, ఎందుకంటే మీరు వేరే పనికి పని చేయలేరు. మీరు మాకు న్యాయవాదులం, మేము మాకు అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం మేము న్యాయవాద వృత్తి తప్ప ఏ వ్యాపారం చేయకూడదు, ఇంకొక ఉద్యోగం చేయకూడదు, అది మాకు చట్టం. మీకు కొంతమందికి, ఎక్కువ శాతం మందికి 80-90%
రైతువారి విధానాల్లో రైతు పొలాన్ని పొలమంటే తల్లిలాగా చూసుకుంటాడు అంటే ఆయన పండించబట్టే కదా అన్నది అంటున్నాం మనం. లేకపోతే పచ్చగడ్డి కూడా తినలేమండి మనం, దొరకదు. రైతు లేకపోతే పచ్చగడ్డి కూడా తినలేము మనం, దొరకదు, గుర్తుపెట్టుకోండి. అంటే పశువులకే సరిపోద్ది పచ్చగడ్డి, మనం తిని ఏం తినేది? మన రాష్ట్రంలో మనం వ్యవసాయ భూములన్నీ తగ్గించుకుంటూ పోతే ల్యాండ్ పూలింగు, ల్యాండ్ ఎక్విజిషను అంటూ ఒక విజన్ అనేది లేకుండా వెళితే వ్యవసాయ భూములు అంతమైపోతాయి. ముందు 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 అడవులు కూడా అంతమైపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా అడవులు మిగులుతాయి, వాటి జోలికి కూడా వెళ్ళిపోవచ్చు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని. వ్యవసాయ భూములు, అడవులు ఏమండి, పంటలకి, అడవుల నుంచి వచ్చే ఫలాలకి అడవులు ఎంత రక్షణ ఇస్తున్నాయి? జంతువులకి, పశువులకి అవి రక్షణ కల్పిస్తున్నాయి, పశుపక్ష్యాదులకి. ఇక్కడ మానవులకి ఆధారం, జీవనాధారం వ్యవసాయం. ఇక్కడ ఇది ఏమండి, వ్యవసాయం అనేదే లేకుండా చేస్తారా? ఇది ఏమి విజన్? ఇది ఏమి అభివృద్ధి? అడుగుతున్నానని అన్యదా భావించకండి, నాకెవరు చుట్టాలు కాదు. ఇందాక చెప్పాను కదా, అటు రైతులు ల్యాండ్ పూలింగ్ అన్నారు, ఇటు కాపులు, పాపం, చాలా పాపం అది. ఈడబ్ల్యూఎస్ లో సబ్ డివిజన్ ఏ చట్టము అనుమతించిందో చూపించమనండి, ఎక్కడన్నా ఉందేమో. 5% రిజర్వేషన్ ఏ రకంగా కల్పిస్తారు? రాజ్యాంగానికి, రాజ్యాంగం 243(k)(2) విషయంలో నేను ఇదివరకు చెప్పాను మీకు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చట్ట ప్రకారమే తొలగించాలి. ఆర్డినెన్స్ స్టేట్ చట్టాలు చేయొచ్చు కానీ చెల్లవు. ఎందుకు చెల్లవు అంటే దానికి కారణం చెప్పా, లా ఇస్ నాట్ లా ఇఫ్ ఇట్ వైలేట్స్ ది లీగల్ సిస్టమ్. దానికి వేరు, దీనికి వేరు కాదు, అన్నిటికీ ఒకటే చట్టం, చట్ట ప్రకారం చెయ్యాలి. చట్ట ప్రకారం చెయ్యలేదని నా నమ్మకం, అభిమానం రైతుల రైతుల మీద ఉన్న అభిమానం అంటే నా అభిప్రాయం చెప్తున్నా, ఇది కేవలం నా అభిప్రాయం, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. విజన్, వాట్ ఈస్ క్లియర్ విజన్? విజన్ అంటే ఏంటి? వాస్తవాలని బయటపెట్టేదే విజన్, వాస్తవాలతో కూడిన అభివృద్ధే విజన్. ఇమాజినేషన్, జిమిక్స్, మంత్రతంత్రాలతోటి ప్రపంచంలో ఎక్కడా లేని సిటీని, క్యాపిటల్ సిటీని, లేదా ఇంకొక మాట అనలేదు వాళ్ళు, అది కూడా అనుంటే బాగుండేదేమో అనుకుంటా నేను, ఇంద్రలోకాన్ని తలదన్నే సిటీని నిర్మిస్తాను, క్యాపిటల్ సిటీ అనే సిటీని. ఇది ఎవరి తరమన్నా అవుద్దా? ఎందుకండి ఇలాంటి మాటలు? ఎవరి తరమన్నా అవుద్దా? ఇప్పటికీ రైతులు నమ్మి మోసపోతున్నారు, ఇది ఎవరి తరము కాదు, ఎప్పటికీ కాదు. ఓకే, ఇదేమన్నా రోమ్ మహానగరాన్ని మించిపోయే నగరం? మనం పేద, అప్పులు అక్కడ, అప్పులు చూడండి, రాష్ట్రం అప్పులు, అప్పులు చూడరా, అప్పులు వద్దా, ఇంకా అప్పులు ఇస్తారా? అప్పులకు కూడా ఒక లిమిట్ ఉన్నది తెలుసా? ఇప్పుడు ఈ ఉన్న అప్పులు తీర్చడానికి ట్యాక్సులు వేయాలి తెలుసా? పన్నులు వేయకుండా అప్పులు తీరుస్తారా? ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరినైనా సరే, ప్రజల మీద పన్నుల భారం లేకుండా అప్పులు తీర్చండి, అప్పుడు నిజమైన నాయకుడు అవుతాడు. ఓకే, పన్నుల భారం రాబోతుంటది అప్పులు పెరిగితే, గుర్తుపెట్టుకోండి, ఎంత అప్పులు పెరిగితే అంత పన్నులు పెరుగుతాయి, నో డౌట్ ఆఫ్ ప్రొసీడింగ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ ఈస్ టోటలీ ఇంపాసిబుల్. విజన్ ఇలా ఉండాలి. దయచేసి వ్యవసాయ భూముల పరిరక్షణ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని పెట్టారు గుర్తుందా, గతంలో ఇంత పరిమిత దాటి ఉండకూడదు, యూనిట్ అని, ఒక్కొక్క యూనిట్ అని. అలాగా ప్రభుత్వానికి కూడా ఏమండి, ప్రజలకు పెట్టారు, ప్రభుత్వానికి వద్దా అంటే ప్రజలు అమాయకులు, వాళ్ళకి ల్యాండ్ సీలింగ్లు కావాలి, ప్రభుత్వాలకి ల్యాండ్ సీలింగ్లు యాక్ట్లు పెట్టరా, పెట్టండి. ఓ ప్రభుత్వం ఇంతకంటే తీసుకోకూడదు, రాష్ట్రంలో ఇంత పర్సంటేజ్ దాటి భూమిని తీసుకోకూడదు, వ్యవసాయ భూములు పాడు చేయకూడదు, ల్యాండ్ పూలింగ్ కానీ ల్యాండ్ క్రియేషన్ కానీ ఎమర్జెన్సీ పర్పస్ అయితే తప్ప, రైలు పట్టాలు వేయటం, బ్యారేజ్లు కట్టడం లాంటి ఇంపార్టెంట్ వాటికి తప్ప.
అని ప్రతి దిన్నదా ప్రతి చిన్నదానికి. దీనికి కారణం ఏంటంటే రైతులకున్న హక్కుల్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ 54,000 ఎకరాలు వాడిన తర్వాతే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రైతులకి, రైతులకే పేద రైతులకి, ఉన్న వాళ్ళ గురించి మాట్లాడను, కోటీశ్వరులు కోటీశ్వరులే, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రైతులు పేద రైతు, పేద రైతులందరూ ఇందాక చెప్పాను నా తల్లిదండ్రులతో సమానం, నా అన్నదమ్ములతో సమానం, అక్క చెల్లెళ్ళతో సమానం. ఒక న్యాయవాదిని నేను న్యాయవాదిగా చెప్తున్నాను. ఈ 54,000 ఏ పర్పస్ కింద మీరు తీసుకున్నారో లోగడ ప్రభుత్వం, ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయ్యే వరకు ఇదే పర్పస్ మీద మళ్ళీ తీసుకో. మనిషికి పెళ్ళి వయసులో వచ్చిన వాడికి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఒక్కసారే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చూపులు 10 చూడొచ్చు, పెళ్లి మట్టుకు ఒకళ్ళతోటే, ఒక చోట పెళ్ళైనాక మళ్ళీ ఇంకో చోట పెళ్లి చేసుకుంటాను అంటే ఎలా ఉంటుందో. ఈ భూమి సద్వినియోగం అయ్యే వరకు రైతులకు హక్కులు ఉన్నాయి, ఈ భూమిని సద్వినియోగం చేయాలి, ఆ పర్పస్ కోసమే చేయాలి. లేదంటే నష్టపరిహారం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద ఇచ్చేసేయండి. దీంట్లో నోవాటెల్ హోటల్ లాంటిది కడతాను అని చెప్పి పశువులు పాక వేస్తాను అంటే కుదరదు. అది అడగండి, అడగదు, చట్ట ప్రకారమే ఉంది హక్కు, ది పర్పస్. ఇంకా గమ్మత్తు చూడండి, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ లో రైతులు వచ్చి ఇచ్చినట్టు ఉంటుంది ప్రభుత్వానికి, లీగల్ శాంక్టిటీ కూడా చెప్తున్నాను. మీకు ఇంకొక గమ్మత్తు ఏంటంటే, ప్రభుత్వానికి కొంతమంది ఈ మధ్యన చాలా మంది ఈ నేను దీంట్లో విన్నా నేను యూట్యూబ్లోనే, ప్రభుత్వానికి ఏమి సంబంధం, ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదు కదా అన్నారు. ఏమండి ఇప్పుడు మీరు నా ఇంటర్వ్యూ కోసం ఒకవేళ మీరు కుదరకపోతే మీ కంపెనీ తరపు నుంచి మీ అసిస్టెంట్లు ఒక ఇద్దరు వస్తారు, నన్ను ఇంటర్వ్యూ చేస్తారు, అది టెలికాస్ట్ చేస్తారు. ఏమండి సోషల్ మీడియాలో, మీడియా ఇన్ సెన్స్ ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మాస్, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు లోబడి మీరు టెలికాస్ట్ చేస్తారు. నేను ఎవరో ఒకళ్ళు మీరు రాలేదు అమర్ గారు అనుకుంటారు కదా మీరు, అవును సార్ అంతే కదండి, అవునండి అవును, అమర్ గారు రాలేదు సార్, నేను చెయ్యను, ఏదు చేసిన చెల్లదు అంటే కుదురుద్దా? నేను వచ్చిన ఒకటే కదా అది. అలాగా ప్రభుత్వం జాయింట్ అండ్ వైకేరియస్ లైబిలిటీ అంటుంది, సిఆర్డిఏ యాక్ట్ రద్దు చేశారని ఇక చెల్లదు అయిపోయింది, మనకి ఇంక ఇది ఏమీ చేయలేము మనము అని కొంతమంది భ్రమలో ఉంటారు రైతులు. సిఆర్డిఏ యాక్ట్ రద్దు అయిపోయింది ప్రాస్పెక్టివ్గా, ఓకే ప్రాస్పెక్టివ్గా, రెట్రాస్పెక్టివ్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా లైబిల్ అండర్ లా, ఓకే రిట్రాస్పెక్టివ్ అంటే ఆ చట్టము ఉండగా, భర్త చనిపోయాడు అనుకోండి, భార్య ఉంది, పిల్లలు 4 ఉన్నారు, ఆ భర్తకు ఆస్తులు ఉన్నాయి, ఏమండి భర్త చనిపోయాడు అని చెప్పి ఆ ఆస్తుల మీద భార్యకి ఒక్కదానికైనా హక్కు లేదు, పిల్లలకు కూడా హక్కు ఉంటుంది కదా, ఉంటుంది చెప్పండి, సెక్షన్ 10 పిల్లలకు కూడా ఉంటుంది కదా, హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, అలాగే భార్య చనిపోతే సెక్షన్ 16 హిందూ సక్సెషన్ యాక్ట్ 1956, ఎవరు చనిపోయినా కూడా హక్కులు ఉంటాయి, కడుపులో ఉన్న శిశువుకు కూడా హక్కు ఉంటుంది. అలాగా ఆనాడు మీరు రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూములన్నిటి మీద బాధ్యతల నుంచి ఎవరు తప్పించుకోలేరు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వానికి విస్తృత అధికారాలు ఉన్నాయి, వాళ్ళకి ఆఫీసులు, వాళ్ళ ఆఫీసులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసులు ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో సహా ఎక్కడికైనా వాళ్ళు సింపుల్, అసలు చట్టం అవసరం లేదండి, 3 రాజధానుల చట్టం అని పెట్టారు, కానీ నా అభిప్రాయం అయితే ఒక సీనియర్ ప్రాక్టీస్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు కనుక, అంటే 86 నుంచి చేస్తున్నారు కనుక, నా అభిప్రాయం ఏంటంటే ఒక న్యాయకోవిదుడుగా గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ తీసుకుని క్యాబినెట్ అప్రూవల్ తీసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వాళ్ళ ఆఫీసులు మార్చుకోవచ్చు, దాంట్లో చట్ట వ్యతిరేకం అంటూ ఏముండదు, దానికి చట్టం అవసరం లేదు, డబ్బులు దండగా దానికి చట్టం అవసరం లేదు.
ఎవరికి రైతులకు కానీ ఎవరికి కానీ చెప్పాల్సిన పని లేదు. మోరల్ ఆస్పెక్ట్, రైతుల హక్కులు, ప్రాపర్టీ రైట్స్, రైతు రైతు భూమి భూమిని ఇచ్చాడు కదా, న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఇంకో మ్యారేజ్ చేసుకోవడానికి చట్టంలో అవకాశం ఉంది, ఎప్పుడు చేసుకోవచ్చు, విడాకులు తీసుకుని చేసుకోవాలి, అవునా కదా. రిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకోకపోతే చెల్లదు, ఫస్ట్ మ్యారేజే చెల్లుద్ది. అది అందులో ఎలాగో ఫ్యామిలీ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఎలాగో నలిటీ ఆఫ్ మ్యారేజ్ కిందకు వస్తుంది. దీంట్లో కూడా దేంట్లో చట్టం ఒకటేనండి, దారులన్నీ ఒకటే. ఓకే, దారులన్నీ ఒకటే. చట్టం ఏంటి, క్లియర్గా చెప్తున్నాను, ఈ 54,000 ఎకరాలకి న్యాయం చేసిన తర్వాత తీసుకోవచ్చు. ఇప్పుడు కోర్టు పరిధిలో ఒక సమస్య, ఈ రైతుల వల్ల ఒక సమస్య మనం తీసుకెళ్లే హక్కులు మనకు ఉంది. ఏంటంటే ఇలా ప్రభుత్వాలు కానీ లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్స్ కోసం కానీ, షిప్ యార్డ్స్ కోసం కానీ, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ సెక్రటేరియట్ లేకపోతేనేమో హైకోర్టులని కానీ, హైకోర్టు పర్పస్ కానీ, గౌరవనీయ హైకోర్టు కట్టడం కోసం కానీ, కర్నూలులో కానీ ఎక్కడన్నా కానీ ఇలాగెలాగా అసెంబ్లీ మార్చుకోవడం కోసం కానీ ఇలా భూముల్ని ఇలా తీసుకుంటూ వేల వేల ఎకరాలు తీసుకుంటూ వెళ్తే రైతులు భారతదేశంలో ఏ మూల అయినా సరే 4 మొక్కలు నాటే రైతు రైతు బిడ్డే. ఎక్కడైనా రైతు రైతే, రైతుని రైతు ఏడిస్తే రాజ్యాలు కుట్టుకుపోతాయి. రైతు కంట తడి పెట్టకూడదు, రైతు ఆనందంగా ఉండాలి. కనుక వేలకు వేల అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే ప్రభుత్వాల గురించి చెప్పట్లేదు. వ్యవసాయ భూములు ఎక్కువ తీసుకోకూడదు, పరిమితికి మించి తీసుకుంటున్నారు, తీసుకోకూడదు. ల్యాండ్ పూలింగ్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ దానికో సీలింగ్ ఉండాలి, దానికో లిమిట్ ఉండాలి. ఓకే, జేబులో డబ్బులు అన్ని ఖర్చు పెట్టేసామనుకోండి, రేపు ఏం చేయాలి, మనం అప్పు చేయాలి అంతే కదా. మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, 10 లక్షలు ఖర్చు చేశారు ఈ కరోనా కష్టకాలంలో అన్నం ఎవరు పెడతారు, ఇంటికి ఎవరు రాణిస్తారు. అలాగే డబ్బులు పెట్టుకోవాలి, దాచుకోవాలి, పొదుపు చేసుకోవాలి. పొదుపు చేసుకు అవసరం వచ్చినప్పుడు ఇలాంటి కష్టకాలంలో మనం సంపాదించిన కష్టాన్ని మనం కొద్ది కొద్దిగా పంచపక్ష పరవానాలు ఒకప్పుడు తిన్నాము, ఇప్పుడు పచ్చడి వేసుకుని మజ్జిగ వేసుకుని తినాలి. అంతేగాని ఈ అప్పుడు ఇప్పుడు ఒకలాగా తింటారంటే అడుక్కోవాలి. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండగ. వ్యవసాయం పండగ, రైతు దేవుడు, రైతు దేవుడు, రైతన్నకి సలాం. రైతు లేనిదే రాజ్యం లేదు. ఇవన్నీ నేను చెప్పినవి కాదండి, నేను అంటున్నాయి గతంలో పెద్దవాళ్ళు చెప్పిన మాటలే నేను ఇప్పుడు మీ దగ్గర అన్నాను. కనుక రైతు యోగక్షేమాలు, వ్యవసాయ భూముల పరిరక్షణ, తీసుకున్న భూములకు న్యాయం చేయటం, రైతులను నిరుద్యోగులుగా చేయకూడదు. కనుక రైతులకి వాళ్ళకి జీవనోభృతి కల్పించడం, మీరు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వద్దు, వాళ్ళ భూములు వాళ్ళకి అప్పు కండిషన్లో పెట్టి ఇచ్చేసేయండి, ఉద్దార్థం ఇచ్చేసేయండి, తిరిగి అలా చేసి ఇచ్చేయండి, 3 రూపాయలకు 3 రూపాయలు ఖర్చు అవుద్ది. నష్టపరిహారం కాంపెన్సేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద మార్చి తీసుకుని ఇచ్చేయండి, అది కూడా 3 రూపాయలకు 3 రూపాయలు ఖర్చు అవుద్ది. లేదా ప్రభుత్వానికి కూడా నేను ఒక ఉపాయం చెప్పగలనండి, ఓపెన్గా చెప్పేది కాదు అది. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కనుక వారి అపాయింట్మెంట్ తీసుకోమనండి, వారి ఇంటర్వ్యూ తీసుకోమనండి, మధ్యలో నన్ను కూర్చోబెట్టమనండి. ఓటేశాను అప్పుడు పనికి వచ్చినవండి, ఇప్పుడు పనికిరానా, కూర్చోబెట్టమనండి. రైతులకు చెప్తున్నాను, మీరే అడగండి, కూర్చోబెట్టమనండి, మీడియా కవర్ చేయండి, ఒక్క మాట తేడా వస్తే ఒట్టు చెప్తా. దీని పరిష్కారం ఉంది, ఇంకా ఉంది, కోర్టులు కాకుండా కూడా పరిష్కారం ఉంది, పరిష్కారం చేయొచ్చు. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం చేయొచ్చు. ఆ మార్గం కూడా నా దగ్గర ఒక ప్రాజెక్ట్ తయారు చేసి కూర్చున్నాను. ఏంటండి నేను చెప్పిన అన్నీ పట్టుకుని వెళ్ళి ఒక్కళ్ళు కూడా ఏమీ చేయట్లేదు, ఎందుకు చెప్పటం చెప్పండి. చట్ట ప్రకారం మనం మీకు ఏమేమి హక్కులు ఉన్నాయో ఆ హక్కుల మీద వెళ్ళండి. చెప్తున్నా నేను, తప్పకుండా ఈ పద్ధతుల్లో వెళ్తే రైతుకు న్యాయం జరుగుద్ది, ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదు. తమ్ముడు తప్పు చేసినా చెప్పే బాధ్యత నాది. ఒకవేళ నాకు రాజశేఖర రెడ్డి గారి కుమారులు జగన్మోహన్ రెడ్డి గారంటే అమితమైన ప్రేమే ఉండొచ్చు,
కానీ అంతకంటే ముందు నేను న్యాయవాదిని, అవసరమైతే నా ప్రేమను సైతం వదులుకుంటాను ప్రజల కోసం. యథార్థం చెప్తున్నాను. ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? వ్యవసాయ భూములు తరిగిపోతున్నాయి, పట్టించుకోరా? అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ వ్యవసాయ భూములు తరిగిపోతున్నాయి. వ్యవసాయదారులు నిరుద్యోగులు అయిపోతున్నారు, రైతులు నిరుద్యోగులు అవుతున్నారు, భూములు పాడైపోతున్నాయి. మట్టులు పోసి కాంక్రీట్ పిల్లర్లతోటి భూములు తయారవుతున్నాయి, మట్లు మట్టి శుద్ధులతోటి భూములు నిండిపోతున్నాయి. ఇరిగేషన్ కావలసినంత ఇరిగేషన్ కృష్ణానది మన పక్కన ఉంది. కేసీఆర్ గారు గుర్తుందా, విప్లవంలో వారు వారి ఉద్యమంలో మాట్లాడింది ఏంటి? మనకు నీళ్లు అందకుండా మొత్తం నీళ్లు వ్యవసాయాలు పంటలు రెండు పంటలు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు పండించుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఒక పంటకు కూడా నీళ్లు సరిపోవట్లేదు అని అడిగారు. మరి మూడు పంటలకు సరిపడా నీళ్లు ఉన్న మన చోట వ్యవసాయ భూములు పాడు చేయటం న్యాయమేనా? ఎవరి కోసం ఇది? ఎంతో ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కోసం అండి? ప్రజల కోసమేనా? ప్రజల కోసం అయితే తక్షణమే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం ఎంత వస్తుందో అంత చెల్లించండి, లేదా కోర్టులో వాళ్ళు అడిగి తీసుకునే హక్కు ఉంది. ల్యాండ్ పూలింగ్ అయినా చట్టాన్ని వ్యతిరేకంగా చట్టాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్కి భిన్నంగా ఈ ల్యాండ్ పూలింగ్ ఏంటండి? ఏంటండి ఇది? 2015 నాటిది పట్టుకొచ్చి ఇదేదో పెద్ద వింత వింత అంటారు బ్రిటిష్ వాళ్ళు స్వార్థంతో వాడుకున్నది. ఏంటండి చెప్పండి, 1915 ఇది 2020 2015 వ్యవసాయదారుడు గర్వంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వ్యవసాయ భూములు జోలికెళ్ళద్దు. ఇది నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేనున్నాను మీ వెనకాల, నేనున్నాను మీ వెనకాల. న్యాయవాదిగా కాదు, వ్యక్తిగా, పౌరుడిగా, ఓటర్గా నేనున్నాను మీ వెనకాల. మాట ఇస్తే మాట తప్పడం నా ఇంటా వంట లేదు. 62 సంవత్సరాలు నాకు ఉంటే ఎంత పోతే ఎంత, యథార్థం చెప్తున్నాను. రైతన్న కంట తడి పెట్టకూడదు. ఉద్యమాలు చట్టాల ద్వారా చేయండి, చట్ట ప్రకారం చేయండి. ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి కెపాసిటీ అయింది, ఆయనతో మాట్లాడారా? మాట్లాడలేదు. పైగా విమర్శలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు విమర్శలు ఇలా కంటిన్యూస్, తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలా విమర్శలు చేసుకుంటూ పోతే ఏమండి మిమ్మల్ని ఏమండి అంటే పలుకుతున్నారు? మిమ్మల్ని బూతులు తిడితే పలుకుతారా అండి? లేదు అవమానిస్తే పలుకుతారా? ఈ మాత్రం తెలియదా అండి? అసలు రైతులకు ఇంట్రెస్ట్ ఉందా మీకు? రైతుల ఇంట్రెస్ట్ ఎవరికి ఉంది? నాకున్న ఇంట్రెస్ట్లో మీకు పౌసకం ఉందా? నా భవిష్యత్తును కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు పంచప్రాణం, యథార్థం చెప్తున్నాను. పార్టీని సైతం, ఆయన మీద ఉన్న అభిమానాన్ని సైతం పక్కన పెట్టి న్యాయం కోసం, ధర్మం కోసం నిలబడుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ధర్మాన్ని ఎవడైతే రక్షిస్తాడో, ధర్మో రక్షితో రక్షిత, నా వెనకాల ధర్మం అంతా ఉంటుంది. ఒక పక్కన కాపు జాతి అంతా కూడా చట్ట ప్రకారం చెల్లనటువంటి ఈడబ్ల్యూఎస్లో 5% వాటా ఇచ్చి అదొక చట్టంలాగా తయారు చేసి కుచ్చుటోపీలు పెట్టారు. నేను చెప్తున్నాను, ఏ చట్టంలో 5% ఇచ్చే హక్కుందో చూపించమనండి. లీగల్ ఆస్పెక్ట్, జీవరాశులు బతికే పంటలు, జీవరాశులు కోళ్ళ మేతలేంటి, మన పశువుల మేతలేంటి, గొర్రెల మేతలేంటి, గొర్రెలేంటి, పశువులేంటి, అన్ని భూమి మీద బతుకుతున్నాయి. ఇక గొర్రెలు కాసే గొర్రెలు ఉండవు, ఆవులు ఏం పెడతారు? గడ్డి భూములు లేకపోతే చెప్పండి, పచ్చగడ్డి లేనిదే గొర్రె బతుకుద్దా? పచ్చగడ్డి లేనిదే పశువులు, గేదెలు, ఆవులు జీవిస్తాయా? పచ్చగడ్డి లేనిదే పశు ప్రాణులు బతుకుతాయా? ఇంకా ఇరిగేషన్ మీద డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం దండక కదా? భూములన్నీ పోతుంటే ఇప్పుడు 47 నుంచి 2020కి
ఎన్ని శాతం, ఎంత శాతం భూమిని వాడారో తీయండి లెక్కలు. ఇప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను, అనేక చోట్ల భూములు అలా మిగిలిపడి ఉన్నాయి, తీయండి లెక్కలు. తీరా, ఇలాగే ఒక చోట తీసుకుని ఒక చోట వదిలేసి మళ్ళీ ఇంకో చోట తీసుకుని ఇంకో చోట వదిలేసి చేయండి. పరిపాలన పద్ధతిగా చేయండి, చట్ట ప్రకారం చేయండి, రాజ్యాంగరీత్యా చేయండి. ఒకళ్ళ హక్కులు కాలరాస్తూ ఇంకొక రకంగా చేయండి. ఎవరి హక్కులు పోతున్నాయి దీంట్లో ఏముంది అని అడుగుతారు. ఎస్టోపెల్ చూపించాలి కదా, ప్రామిసరీ ఎస్టోపెల్ బైండింగ్ కాంట్రాక్ట్ కాదు కదా, రైతులు ఇచ్చారు తీసుకున్నారు కాంట్రాక్ట్, లేటుగా న్యాయం జరుగుతుంది. ఈ లోపల ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతారు, ఎక్కడైనా రైతులైతే దయచేసి ఆనాడు 1915లో ల్యాండ్ పూలింగ్ బ్రిటిష్ వాళ్ళు తెలివితేటలతోటి మనల్ని బానిసలుగా చేసిన విధానం ఈ ల్యాండ్ పూలింగ్, దీని ద్వారా భూములు ఇస్తే ఇక్కడ రైతులే ఎక్కడైనా కూడా సమస్యలు వస్తే ఎదుర్కోవాలి. దయచేసి రైతులందరికీ నేను చెప్పేది ఒకటే, తీసుకున్న భూముల్ని ఉపయోగించిన తర్వాతే అది ఆ పర్పసే, ఆ పర్పసే. ఒక పర్పస్ అంటే ఏంటి అని అడగచ్చు, మీరు ఉద్దేశం ఏంటి అని అడగచ్చు. చక్కగా చెప్తున్నాను ఒక్క మాటలో వినండి. పెళ్లి చూపులకి ఒక అబ్బాయి వెళ్ళాడు ఒక ఇంటికి, నలుగురు ఆడపిల్లలు, పెద్దమ్మాయిని చూశాడు, పెద్దమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు, శుభలేఖలు ప్రింట్ అయ్యి పెళ్లి మండపంలో పెళ్లి కొడుకు కూర్చున్నాడు, పెళ్లి కూతురు తీసుకురావాలి, పెద్దమ్మాయిని తీసుకొచ్చారు. పెళ్లి కొడుకు ఏమన్నాడు తెలుసా, చిన్నమ్మాయిని తీసుకురండి అన్నాడు. ఇది చెల్లుతా, ఎవరిని చూస్తే వాళ్ళనే చేసుకోవాలి. ఎందుకు తీసుకున్నారా భూమి, ఆ పర్పస్ ప్రకారం పర్పస్ నెరవేరా, అది చట్టం. మీరు తీసుకుంది ఒక ఇండస్ట్రియల్ కారిడార్కి రెసిడెన్షియల్ జోన్గా మారుస్తారా, ఏ చట్టం ఇస్తుంది అధికారం, ప్రభుత్వానికి అధికారం ఉంది, బట్ రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉన్నాయి రైతులకి ఇచ్చిన వాళ్ళకి. మీరు తీసుకుంది మీ భూమి కాదు ఇంకొకళ్ళ భూమి, డబ్బులు ఇచ్చి తీసుకోలేదు, మీ ఇష్ట రాజ్యం. సెక్షన్ 54 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, దాని కింద తీసుకున్నారా మీరు, అదేమన్నా అప్లికబిలిటీ ఉందా, మీరు కేకలు ఏ రకంగా మీకు క్వశ్చన్ డెలివరీ అయింది, ఏ రకంగా మీకు హక్కులు క్రియేట్ అయినాయి, వాట్ ఈస్ ది లీగల్ ఆస్పెక్ట్. చట్టం చాలా బలమైనది, రైతుల హక్కులు అనేకం ఉన్నాయి. నేను వాదించి చూపిస్తా దేవుడు అవకాశం ఇస్తే, తప్పకుండా రైతులు అయ్యా మీరు చేసింది ఉద్యమాలు, ఇక మీరు బాధపడ్డారు, ఇక మీరు బాధపడాల్సిన పని లేదు, మీరు న్యాయస్థానాలను ఆశ్రయించండి, న్యాయం జరుగుతుంది, మీ హక్కుల మీదకి వెళ్ళండి, బతిమాలు చెప్తున్నారు మీ హక్కుల మీదకి వెళ్ళండి. అలాగే కాపు జాతికి ఈడబ్ల్యూఎస్ లో 5% వాటా అనేది తప్పు, కాపు జాతి 30% పైన, 30% పైనే ఉన్నారు ప్రజలు, వాళ్ళని బీసీల్లో చేర్చండి, ఆల్రెడీ బీసీల్లో వాళ్లే వాళ్ళు. 1915 నుంచి 1956 వరకు బీసీల్లో ఉన్నారు, తర్వాత కూడా కొద్ది కాలం జీవ ద్వారా బీసీల్లో ఉన్నారు. జరిగింది అన్యాయం కనుక వాళ్ళకు కూడా న్యాయం చేయండి, ప్రభుత్వాలు వాళ్ళకు కూడా న్యాయం చేయండి. అక్కడ నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రెండు విషయాలు చాలా విలువైనవి, న్యాయం చేయండి. ముఖ్యంగా చెప్తున్నాను ఈ పొలాలు, ఈ 54,000 ఎకరాల గురించి కోర్టుల ద్వారా కాకుండా ఇంకొక మార్గంలో నేను ఇస్తాను ప్రాజెక్టు, నా దగ్గర ఉంది ప్రాజెక్ట్ ఇస్తాను, నేను చెప్తాను, నోరు విప్పుతాను. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మధ్యలో ఓటరు, ఓటరు లాయరు కాదు ఓటరు, నేను కూర్చుంటాను మీడియా కవర్ చేయండి, చేసి చూపిస్తా, ఇంతకంటే బాగా చూపిస్తా మార్గం, చూపించకపోతే ఆ రోజున మీరే విమర్శించండి. ఇవన్నీ చట్టపరమైన మార్గాలే, ఆర్బిట్రేషన్ ఉపయోగించండి, ఆర్బిట్రేషన్ చేయరా, ఆర్బిట్రేషన్ చేయరా, విమర్శలేదా, వాళ్ళని వీళ్ళు ఇలా విమర్శించుకుంటూ పోవటమేనా, ఇదేనా రాజ్యాంగం పరమైన హక్కుల్ని కాపాడుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ ఎంత బలమైనయో రైతుల హక్కులు కూడా అంతే బలమైనవి. రైతు లేనిదే రాజ్యం లేదు.
జై కిసాన్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చెప్పినట్లుగా త్వరలోనే రైతులందరికీ న్యాయం జరగాలని కోరుకుందాం. మీరు మీ విలువైన సమయాన్ని మా మైరావే టీవీ ప్రేక్షకులకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.